రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి అనతి కాలంలోనే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తీన్మార్ ప్రోగ్రాంలో తనదైన యాంకరింగ్ స్పూఫ్స్ ను తెలంగాణ యాస మేళవించి కడుపుబ్బా నవ్విస్తారు బిత్తిరి సత్తి. ఒక బిత్తిరి సత్తి ప్రోగ్రాం వల్లే ఆ ఛానల్ టీఆర్పీ రేటింగ్స్ అమాంతం పెరిగాయనేది జగమెరిగిన సత్యం. యాంకర్ గా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బిత్తిరి సత్తి ప్రస్తుతం సినిమాల్లోనూ మెరుస్తున్నారు. మీడియాలో సత్తి క్రేజ్ కున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంచితే ప్రస్తుతం మరో వార్త మీడియాలో తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇంతకాలం మీడియాలో పనిచేసిన సత్తి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణలో సత్తికి ఉన్న క్రేజ్ దృష్ట్యా రాజకీయాల్లోకి వస్తే సునాయాసంగా గెలుస్తాడని పార్టీలు కూడా సత్తి మీద దృష్టి పెడుతున్నాయి. అయితే సత్తి టీఆర్ఎస్ లో చేరతారని వార్తలొచ్చినప్పటికీ ఇప్పుడు తను బీజేపీలో చేరుతున్నట్టు సత్తి సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ సత్తి కోసం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని, మెదక్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తున్నారట. ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించగా సత్తి భారీ మెజారిటీతో గెలుస్తాడని తేలిందట. దాంతో వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బీజేపీ సత్తిని ఎన్నికల బరిలోకి దించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే సత్తి మాత్రం నిజామాబాద్ రూరల్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు బీజేపీ తరపున సత్తి రాష్ట్రమంతటా తిరిగి ప్రచారం చేస్తున్నాడట. ప్రస్తుతం రాష్ట్రంలో సత్తి క్రేజ్ పీక్ స్టేజ్ లో ఉంది. కాబట్టి అది పార్టీ నియోజకవర్గానికి కలిసొస్తుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయట. ఇదిలా ఉంటే ముందస్తు ఎన్నికలకు సిద్ధమై టీఆర్ఎస్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో నిజామాబాద్ రూరల్ టికెట్ను బాజురెడ్డి గోవర్ధన్ కు కేటాయించారు. కాంగ్రెస్ కూటమి నుంచి ఈ స్థానంలో భూపతిరెడ్డి పోటీ చేయొచ్చని సమాచారం. మరి వీరికి పోటీగా బీజేపీ నుంచి సత్తి గట్టి పోటీ ఇస్తాడనే చెప్పు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.